ఎగరేద్దామా గులాబీ జెండా వచ్చేసారి 2023 లో ఎగరేద్దామా 14కు 14 ఎగరేద్దామా రెండు ఎంపీ సీట్లు మనయే కదా ఆలంపూర్ మనదే కదా అచ్చంపేట మనదే కదా కొడంగల్ మనదే కదా పాలమూరు మనదే కదా గద్వాల మనదే కదా కల్వకుర్తి జెట్చర్ల షాద్నగర్ మక్తల్ నారాయణపేట్ అందరం ఏ మీరు మరిచిపోయినరా యాదికి పెట్టుకున్నారా అని చెక్ చేసిన కొంచెం హుషారుగానే ఉన్నారు ఇక హుషారుగానే ఉన్నారు వనపర్తిలా ఎగరేద్దామా దేవరకద్రా ఎగరేద్దామా నాకు తెలుసు ఈ సప్పుడు ఎక్కువ వస్తుంది లాస్ట్ కందమని ఆపిన నాకు తెలుసు పాలమూరులో సీనన్న దేవరకద్రలో ఆలన్న వనపర్తిలో సింగిరెడ్డి అన్న షాద్నగర్లో అంజన్న మక్తల్లో చిట్టెమన్న నారాయణపేటలో ఎస్ఆర్ అన్న ఇక మిగతా పేర్లు మీరే చెప్పాలి మిగతా పేర్లు మీరే చెప్పాలి చెప్పాలి అందరూ ఎగరేద్దామా ఏడికాడికి గులాబీ జెండా ఎగరేద్దామా జై తెలంగాణ అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూరు నాగర్కర్నూలు వనపర్తి ఆలంపూరు గద్వాలు దేవరకద్ర మైబునగర్ నారాయణపేట మక్తాలు షాద్నగర్ గోడంగల్ ప్రతి ఒక్కటి కూడా జెట్చెల్ల నుంచి ఆవాజ్ సురువైతది మా లక్ష్మణ్ణ అర్థమాట బయట ఉండంగానే తెలంగాణ కోసం నా గట్టి పోసలాగి ఇసిరేస్తాని తెలంగాణ పదవిని రాజీనామా చేసిన లచ్చన్న కా నుంచి పచ్చ పెన్ను ఇడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో గర్జించిన సీనన్న దాకా తెలంగాణ అంటేనే ఒక జడసత్వం జవసత్వం జలసత్వం ఉన్నటువంటి జీవతత్వం ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద అచ్చిగాడు బుచ్చిగాడు బొచ్చు లేనోడు నెత్తిల అద్దకిల పావుకిల బుర్ర లేనోడు మొత్తం ఎముకల గూడులో ఈసమంతెత్తు కూడా తెలివి లేనోడు ఇవాళ అపర భగీరథుడు అపర జ్ఞాని తెలంగాణ రాష్ట్ర సాధకుడు 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డ కేసీఆర్ గారి మీద కొడకా అవాకులు చవాకులు కనుక వేలిస్తే పాలమూరు గడ్డ మీదకి వెళ్ళే మిమ్మల్ని బట్టలుడదిప్పి గాడిదల మీద ఊరేగిస్తాం అని ఢంక బదాయించి చెప్పాలి ఈ చిల్లర గాళ్ళు ఇద్దరు సరిపోరని ఆంధ్రకెళ్ళి ఓ శల్యం వచ్చింది పిల్లకాకి పిటగొంత వేసుకొని కూసుగొంతలాగా కుక్క పిల్లలాగా ఒకటే కూసుకుతుంది నిన్న మొన్నగా ఆమెకేం నొప్పి అయిందో అర్థమైతే లేదు ఎవరికి ఏమవుతున్నదో అర్థమైతే లేదు ఎండాకాలం చిత్తకార్తి కుక్కల కంటే అన్యాయంగా అవతల పార్టీలలో లొల్లి ఎక్కువైంది వాళ్ళ లొల్లి బంధు కావాలని అంటే మన సారు ఢిల్లీకి పోవాలని అంటే గల్లీల ఎగరాలి ఏజెండా గల్లీల ఎగరాల్సింది ఏజెండా చెప్తలేరు వెనక పక్కన ఉన్నాళ్ళు చెప్తలే గల్లీల ఎగరాలి ఏజెండా గులాబీ జెండా ఢిల్లీల ఎగరాలి ఏజెండా గులాబీ జెండా